Hello friends, welcome to Natural Tricks YouTube channel. పెసరపప్పు గురించి మనందరికీ తెలిసిందే. పెసరపప్పుతో ఎన్నో రకాల వంటలు, స్వీట్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. పెసరపప్పుతో ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అయితే రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ పెసరపప్పు గ్రేట్గా సహాయపడుతుంది. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో లేట్ చేయకుండా ఉలుక్కేసేయండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని అనుకునేవారు ఖచ్చితంగా తమ డైట్లో పెసరపప్పును చేర్చుకోవాలి. ఎందుకంటే పెసరపప్పులో విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి, తద్వారా ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. అలాగే పెసరపప్పులో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి, కాబట్టి అధిక బరువు ఉన్నవారు పెసరపప్పు తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అయితే పెసరపప్పును అధికంగా మాత్రం తీసుకోరాదు. అలా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పెసరపప్పులో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు వారానికి 2 సార్లైనా పెసరపప్పును తీసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు కూడా పెసరపప్పును తీసుకోవచ్చు. పెసరపప్పు త్వరగా జీర్ణం అవడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. పెసరపప్పు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. పెసరపప్పులో ఉండే సోడియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే పెసరపప్పు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే పెసరపప్పు ఎముకలను, కండరాలను, దంతాలను దృఢంగా మరియు బలంగా మారుస్తుంది. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే పెసరపప్పును డైట్లో చేర్చుకోండి, కానీ అతిగా మాత్రం తీసుకోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.